ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్. కాంటాక్ట్ 9881-9666. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి బహుశా ఇక తూర్పు తిరిగి, మనం సాధారణంగా అంటూ ఉంటాం కదా, తూర్పు నాకు తిరిగి దండం పెట్టుకోవాలి అనే పరిస్థితి ఎదురవుతున్నట్టుగా మనకు కనబడుతోంది. 2009 నుంచి చూస్తే ఆ కాన్స్టిట్యున్సీలో టీడీపీ గెలిచిన దాఖలా లేవు. ఇప్పుడు బీజేపీ పోటీ చేస్తోంది. 2009 ప్రజారాజ్యం పార్టీ గెలిచింది. 2014 వైఎస్ఆర్సీపీ గెలిచింది. 2019 కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. సరే, ఎందుకన్నా మంచిదని అక్కడి నుంచి గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్యేను విజయవాడ సెంట్రల్కు మార్చారు వ్యూహాత్మకంగానే. ఇప్పుడు అక్కడ విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆసిఫ్ అనే ఒక కార్పొరేటర్కు వైసీపీ టికెట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. వైసీపీ అభ్యర్థికి టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరిన, వైసీపీ తరపున విజయవాడ పార్లమెంటుకు పోటీ చేస్తున్న కేసీఆర్ నాని వెన్నుదన్నుగా ఉన్నారు, అండదండగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ కాంటెస్ట్ అనేది, అక్కడ పోటీ అనేది ఆసక్తికరంగా మారింది. అంటే హోరాహోరీగా ఏపీలో జరిగే కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఏవైతే 25, 25 అనుకుంటున్నామో అందులో విజయవాడ వెస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. బికాస్ సుజనా చౌదరికి ఉన్న నెట్వర్క్ కావచ్చు, ధనబలం కావచ్చు, లేకుంటే ఇతరత్రా ఉన్న వనరులు కావచ్చు, మొత్తం మీద సుజనా చౌదరి గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. కానీ ఆ నియోజకవర్గం అంతా కూడా అయితే బాగా సామాన్య ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు నివసించే ప్రాంతం ఆ కాన్స్టిట్యున్సీ. అంటే జనరల్గా ఆ కాన్స్టిట్యున్సీ ఉన్న క్యారెక్టర్ ఏంటంటే, ఒకటి సాధారణ పేద ప్రజలు నివసించే ప్రాంతం, కొంత వ్యాపార వర్గాలు కూడా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో వైసీపీ పునాదులు బలంగా ఉన్నాయి. ఇది టీడీపీ కూటమి మర్చిపోతుందేమో మనకు తెలియదు. వైఎస్ఆర్సీపీకి పునాదులు బలంగా ఉన్నాయి. అండ్ ఏ సెక్షన్స్ అయితే అక్కడ ఎక్కువగా ఉన్నాయో అక్కడ దాదాపు 60% పైగా మైనార్టీలు ఉన్నట్టు ఒక అంచనా ఉంది. సో మైనార్టీలందరూ కూడా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఒకటి కనిపిస్తోంది. అలాగే ఎస్సీలు, బీసీలు, ఇతర సెక్షన్సు, సంక్షేమ పథకాలు అందుకుంటున్న వర్గాల ప్రజలు వీళ్ళంతా కూడా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా రిపోర్ట్స్ అందుతున్నాయి. సో ఇక ఇప్పుడు సుజనా చౌదరికి మద్దతునిచ్చే వర్గాలు ఏవి అన్నది మనం ఒకసారి చూడాలి. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరికి మైనార్టీ వర్గాల నుంచి ఓట్లు లభించడం చాలా కష్టం. ఎంత చెప్పినా ఏం చేసినా కూడా మైనార్టీ వర్గాలు ఈ కూటమిలో బీజేపీ కూడా ఉంది అనే కారణం కావచ్చు. బీజేపీ స్వయంగా పోటీ చేస్తుంది. టీడీపీ కనుక టీడీపీ తరపున సుజనా చౌదరి చేస్తే బహుశా ఇంకొక రకంగా ఉండేదే మనకు తెలియదు. బట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారణంగా మైనార్టీల నుంచి ఆయన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. ఇంకొకటి నేను చెప్పాను కదా, అక్కడ వైసీపీకి స్థానబలం ఉంది కనుక వైసీపీకి బలగం ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి గెలుపు అనేది నల్లేరుపై నడక కాదు. డైరెక్టే ఓడిపోతాడని నేను చెప్పను, కానీ ఆయనకున్న అనేక ఆర్థిక వనరులు, ఇతరత్ర బలగాలతో బహుశా గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుండొచ్చు, మనం కాదడానికి లేదు. అలాగే అక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ఉంది. జలీల్ ఖాన్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, అదే కాన్స్టిట్యున్సీ. ఆయనకు తెలుగుదేశం పార్టీ ఇవ్వనందుకు అలిగాడు. ఆయన తిరుగుబాట్లు చేస్తాడా లేదా అనే ఆయన వైఖరి ఏమిటనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. దీనికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. అలాగే పోతిర వెంకట మహేష్, ఆయన కాపు సామాజిక వర్గం. ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్స్ కూడా ఎంతో కొంత అక్కడ ఉంది. దాని ఓటు బ్యాంక్ కూడా ఉంది, కాపు ఓటు బ్యాంక్ ఉంది. పోతిన వెంకట మహేష్ ఆ కాన్స్టిట్యున్సీ పైన ఆశలు పెట్టుకున్నాడు. అదేమో కూటమిలో బీజేపీకి వెళ్ళిపోయింది. జనసేన పార్టీకి కేటాయించినందుకు ఆయన నిరసన చెప్తున్నాడు. అవసరమైతే తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా
పోతన వెంకట మహేష్ ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా అంటే టీడీపీ నుంచి టికెట్ రానందుకు జలీల్ ఖాన్, జనసేనకు కేటాయించినందుకు పోతన మహేష్ కనుక కూటమిని వ్యతిరేకిస్తే, సుజనా చౌదరికి మద్దతు ఇవ్వకపోతే ఇక సుజనా చౌదరి గెలుపు గురించి ఆలోచించడం అనవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.